सत्यनारायणाष्टिर्वाजदार्थफलप्रदः तस्य त्वं भोजनं विप्रा कुरुष्व व्रतमनुत्तमम् ओयि समस्त కోరికలు కూడా చేయటువంటి సత్యనారాయణ పేరు గల విష్ణుమూర్తి యొక్క పూజనీవ చేయవయ్యా ఆ పూజన చేస్తే నీ కష్టములన్నీ కూడా తొలగిపోతాయి సకల సంపత్తులు కూడా కలుగుతాయి అని వ్రత విధానంతా కూడా చెప్పి అదృశ్యమైపోయింది పేద బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి వారే ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి తనకి వ్రతాన్ని ఉపదేశించారు అని ఆ బ్రాహ్మణుడు మిక్కిలి సంతోషంతో ఆ రాత్రి నిద్ర కూడా పొందకుండా ఉన్నాడు ప్రాతకాలంలో లేచి స్వామివారికి నమస్కరించి పోయి మహానుభావ నేను ఈ దినమున పట్టణానికి భిక్ష నిమిత్తమో వెళుతున్నాను నాది ఎంతైతే భిక్షలో ద్రవ్యం లభిస్తుందో ఆ ద్రవ్య విజేతనే మీకు ప్రధాన ఆదరిస్తాను అని చెప్పి స్వామివారికి నమస్కరించి భిక్ష నిమిత్తమో పట్టణమునకు వెళ్ళాను ఆ బ్రాహ్మణుడికి ఆ దిన ముందే విస్తారమైన ద్రవ్యమంతా కూడా లభించేసరికి సత్యదేవుని యొక్క అనుగ్రహం వలన భిక్షలో చాలా ద్రవ్యం వచ్చినది సంతోషంతో ఇంటికి వెళ్ళి బంధువులతోనూ స్నేహితులతోనూ కూడుకుని శాస్త్రోక్త విధిగా వ్రతాన్ని ఆచరించారు ఈ వ్రతం ప్రభావంలో క్రమక్రమంగా ఆ బ్రాహ్మణుడికి ఉండేటువంటి కష్టములన్నీ కూడా తొలగిపోయాయి సకల సంపత్తులు కూడా కలుగుతూ ఉన్నాయి అది మొదలుకొని ఆ బ్రాహ్మణుడు ప్రతిమాసమంతా కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఇహలోకంలో సకల సౌఖ్యములన్నీ కూడా అనుభవించి చివరికి మోక్షమని కూడా పొందాను ఎవరైతే దుర్లభమైన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారందరికీ కూడా సత్యదేవుని యొక్క అనుగ్రహం వలన సకల సౌఖ్యములు అనుభవించి చివరికి మోక్షమని కూడా పొందుతారు ఇంకా మీకు దేవుని చెప్పాలో అడగంటేనే ఆ శవనికాది మహర్షులందరికీ కూడా సూత్రవారు వ్రతవహిత్యం యావత్తూ కూడా చెప్పుతూ ఉండగా ఆ మహామరులందరూ కూడా సూత్రవారికి మరలా నమస్కరించి ఓ మహానుభావ ఇంకా ఈ లోకంలో ఈ వ్రతము ఎవరెవరి చేత ఆచరింపబడినది ఆచరించడం వల్ల వారు కూడా ఎటువంటి ఫలితమును పొందారు మొదలైన సంగతులన్నీ కూడా చెప్పమని ప్రార్థించారు అందులో ఆ సూత్రవారు ఓయే మహామరులారా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు తన సంపత్తికి తగినట్టుగా బంధువులతోనూ స్నేహితులతోనూ కూడుకుని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉండారు వ్రతం ఆచరించేటువంటి సమయంలో ఒకనొక కట్టెలమ్మకొని జీవించేవాడు ఒక కట్టెల కావిడి వెలుపల ఉంచి దాహం గలవాడి వ్రతం చేస్తుండేటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఓయే మహానుభావ మీరు ఆచరించేటువంటి ఈ వ్రతం ఏమిటి ఈ వ్రతం ఎంత నిమిత్తం ఆచరిస్తూ ఉన్నారు ఆచరిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది మొదలకు సంగతులన్నీ కూడా చెప్పమని ప్రార్థించాను అందులో ఆ బ్రాహ్మణుడు ఓ ఏ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము ఈ వ్రతాన్ని నేను ఆచరించడం వల్ల నా కష్టములన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోయాయి సకల సంపత్తులు కలుగుతూ ఉన్నాయి కావున ప్రతిమాసమంతా కూడా నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తూనే ఉన్నానని చెప్పాను ఆ కట్టెలమ్మవాడు కూడా మిక్కిలి సంతోషంతో ఈ మహానుభావ నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చునా నాకు కూడా ఇటువంటి ఫలితం వస్తుందా అని అడిగాను అంతా ఓయే నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరింపము చాతుర్వర్ణై వ్రతం కార్యం స్త్రీభిర్వా విమనేశ్వర పౌరాణికైర్వైదికైశ్చ బ్రాహ్మణ మునిసత్తమః ఓయే నాలుగు వర్ణముల వారు స్త్రీలు పురుషులు విడివిడిగా కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును కావున నీవు ఇంటికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరింపము స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని వ్రత విధానమంతా కూడా చెప్పి ప్రసాదాన్ని ఇచ్చి పంపించవేశాను అంతా కట్టెలమ్మవారి విక్కల సంతోషంతో ఇంటికి వెళ్ళి స్వామివారికి నమస్కరించి పోయి మహానుభావ నేను కూడా మీ యొక్క వ్రతాన్ని ఆచరించడానికి ఉపక్రమించాను నా ఈ కట్టెలమ్మడం వలన ఎంత ద్రవ్యమైతే లభ్యమవుతుందో ఆ ద్రవ్యము చేతనే మీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పి కట్టెలమో శిరస్సున పెట్టుకుని జగామ నగరేరమ్యే ధరణామ్యత్ర దద్ధిని దద్ధినే కాష్టమౌల్యంచ ద్విగుణ ప్రాప్తమానసం ఆ కట్టెలమ్మవాడు మిక్కిలి ధనవంతుల ఉన్న వేదిక వెళ్ళి కట్టెలను అమ్మగా పూర్వం తాను సంపాదించే ధనం కంటే రెట్టింపు ధనం వచ్చేసరికి సత్యదేవుని యొక్క అనుగ్రహం వలనే ధనం ఎక్కువగా లభించిన సంతోషంతో చక్కగా వండిన అరటి పండ్లు నెయ్యి గోధుమపిండి పంచదార అవన్నీ కూడా సమానముగా తీసుకుని తన ఇంటికి వెళ్ళింది కథాబంధోత్సవాహూయా చకార విధనావృతం తద్వ్రతస్య ప్రభావేన ధనపుత్రాన్వితో భవేత్ ఇహలోకే సుఖం భుక్త్వా జయంతే సత్యపరం యజౌ అటు వెంబడి ఆ కట్టెలమ్మవాడు కూడా మిక్కిలి సంతోషంతో బంధువులతోనూ స్నేహితులతోనూ కూడుకుని శాస్త్రోక్త విధిగా ఈ వ్రతాన్ని ఆచరించారు ఈ వ్రత ప్రభావం వల్ల ఆ కట్టెలమ్మవాడు కూడా ధనవంతుడై పుత్రవంతుడై ఇహలోకంలో సకల సౌఖ్యములన్నీ కూడా అనుభవించి చివరికి మోక్షమును కూడా పొందాడు స్కాందపురాణే రేవాఖండే శ్రుత సమనిక సంవాదే సత్యనారాయణ స్వామి వ్రతకథాయా ద్వితీయోధ్యాయ సమాప్తః గోవిందా గోవిందా గోవిందా.